తర్వాత భాగంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసి వేదిక పైన ఆసీనులైనటువంటి వారిలో నుంచి వేముల నాగరాజు గారు, నేను వివేకానంద యొక్క జన్మదినాన్ని చాలా ఘనంగా నిర్వహించాలనే కలలు కంటూ ఉన్నప్పుడు ఈ అన్నయ్యని కలవడం జరిగింది. అన్న, వివేకానంద జన్మదినాన్ని ఇట్లా నిర్వహించాలని అంటే ఖచ్చితంగా నిర్వహిద్దామని చెప్పేసి వివేకానంద కాలనీ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళతో డిస్కస్ చేసి ఈ వివేకానంద జన్మదినాన్ని ఈ సంవత్సరం చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. దానికి నన్ను కూడా వివేకానంద కాలనీ వెల్ఫేర్ సొసైటీలో భాగంగా చేసి నాకు అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వేముల నాగరాజు అన్నగారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు విద్యార్థులకు, తోటి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ నా యొక్క సాయంత్ర వేళ శుభాకాంక్షలు. నాకు గత 6 నెలల క్రితమే విష్ణు పరిచయమైండు. అది కర్ణశ్రీ క్లాస్ స్టోర్లో కూర్చుంటాంటే చందు నాకు పరిచయం చేసింది. బాబాయ్ విష్ణు అని మా ఫ్రెండు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు విష్ణు, ఏంటి నన్ను అనేది కార్యాచరణ అంటే, అన్నయ్య నేను ఇట్లా ట్యూషన్ నడుపుతున్నాను ఇక్కడ అని నాకు చెప్పండు. ఆ తదుపరే మాకు ఈ 6 నెలల గ్యాప్లే మాకు వివేకానంద జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి 12 తరునాడు. ఆ విధంగా నాకు పరిచయమైన తర్వాత విష్ణు, మనం వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలంటే నీ యొక్క కోఆపరేషన్ కావాలి నాన్న అని చెప్పి చెప్పడం జరిగింది. అన్న, కంపల్సరీ ఈ యొక్క కోఆపరేషన్కు మేము వ్యాసరచన పోటీలు పెట్టి అల్లకెళ్ళి 10 మంది పిల్లలను, టాలెంట్ విద్యార్థులను బయటికి తీస్తామన్న, ఈ యొక్క కార్యాచరణ నాకు అప్పచెప్పన్న అని చెప్పి చెప్పడంతో ఇమీడియట్లీ నాన్న దాన్ని ఎంతైనా ఖర్చు అయినా కూడా నేను భరించుకుంటా, మా కార్యవర్గంతో కూడా నేను చర్చిస్తా అని చెప్పి చర్చించి ఇమీడియట్లీ విష్ణుకు అది అప్పచెప్పడం జరిగింది. ఆయన కూడా స్పందించి 11వ తేదీ నాడు నాకు అన్నయ్య నేను మొత్తం కార్యాచరణ మొత్తం అయిపోయింది. ఈ పిల్లలకు 12వ తేదీ నాడు మనం వివేకానంద విగ్రహం దగ్గర దీన్ని ఇచ్చేద్దామన్నా, సర్టిఫికేట్లు ఇవ్వాలి, వాళ్ళకి అవి బుక్స్ కూడా సమకూర్చాలంటే కంపల్సరీ అని చెప్పి చెప్పడం జరిగింది. విష్ణు ఎట్టి పరిస్థితుల్లో కాశీమగ్గ విడిచిపెట్టి పోయే ప్రసక్తే లేదు. దీనికి మా అండ ఉంటుంది. ఎంత ఖర్చులను భరించి విష్ణు విడిచిపెట్టాం. నేను ఇదారు కూడా విష్ణు చెప్పాను, ఏమని విష్ణు నీకు ఎంత ఖర్చు అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ వెనుక ఒక అండగా మేము ఒక దళ సభ్యులుగా పనిచేస్తాను, ముందుకు పోనానని కూడా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడా విష్ణుకు నేను అదే చెప్తున్నాను, పిల్లలను సమాజంలో కాశీబుగ్గ ప్రాంతంలో ఎలా ఎదగాలి, ఏ రకంగా పద్ధతిగా మార్చుకోవాలి, ఏ రకంగా ఉండాలంటే అది నీ వలన అవుతుందని చెప్పి నేను విష్ణుకు సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. ఎన్ని స్కూళ్ళు ఉన్నా, ఎంతమంది నేను భయపట్టించినా కూడా నీ వెనుక మేము సమాధానం చెప్పి వాళ్ళందరినీ కూడా సమకూర్చి విష్ణుకు ఎలాంటి కూడా హాని జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది కాశీబుగ్గ వాసులకు. కాబట్టి ఈ రకంగా కూడా మేము ప్లేస్ కూడా చూస్తాము, దానికి అనుబంధంగా ఆయన ఏమైనా ఖర్చు ఎక్కువ పడుతుందన్న ఆలోచన ఉంటే కూడా దాన్ని సమకూర్చే బాధ్యత మాదని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క శిరసా వహించి ధన్యవాదాలు చెప్తున్నాను.